ఎస్పెషల్లీ సార్ మీరు అండంతోనే ఈ జనరేషన్ జర్నలిస్టులు అందరికీ గుర్తొచ్చేది ఏంటంటే తెలంగాణ మూమెంట్ సమయంలో అవుట్ అండ్ రైట్ పార్టీని మీరు చేసుకుంటూ వచ్చారు. సో అంటే మీరు ఒకటి గమనించండి, అది పుట్టుకతోని వాస్తవంగా జెండా అన్న ఎన్టీ రామారావు గారు అన్న అమితమైనటువంటి అభిమానం నేనే కాదు చాలామంది ఉన్నారు, అట్లా ఇప్పటికే ఉన్నారు రాష్ట్రంలో. అయితే అప్పుడు ఈ తెలంగాణ ఎడ్యుకేషన్లో తెలంగాణ రావాలి కానీ తెలుగుదేశం కూడా ఉండాలనేది ఒక కోరిక. దానికి మేమే రాదులం కదా దానికి ఆ పార్టీకి అన్నటువంటిది ఒకటి మనసులో ఉండింది నాకు. అప్పట్లో నా మాట కూడా బాగా సాగింది. ఇక చంద్రబాబు నాయుడు గారికి ఆయన పక్షాన నిలబడి మా తెలుగు ఆనాడున్న టీఆర్ఎస్ పార్టీ దాడికి ఆయన రిప్లై చేసుకోలేని పరిస్థితి, ఆయన చాలా దిగాలుబడి ఉన్నటువంటి పరిస్థితి ఆ కాలంలో. ఇక ఆయన కూడా మరి ఆయన క్యాబినెట్లో పనిచేసిన వాళ్ళు కానీ ఎవరు కూడా ఆయనకు సహకరించే పరిస్థితి, ఈయన ఫోన్ చేస్తే కూడా రిప్లై చేయని పరిస్థితి, ఈయన ఫోన్ చేస్తే కూడా కనీసం లిఫ్ట్ చేయలే కొంతమంది నాయకులు. అది చెప్పేవాడు ఆయన నా పరిస్థితి ఇట్లా ఉందని. చెప్పడమే కాక ఆయన ఈ పార్టీని రక్షించుకోవాలంటే నరసింహులు నీలాంటి వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు, చూస్తున్నావు కదా నా పరిస్థితి అనేటువంటిది ఆయన చెప్తూ వస్తే నేను కూడా నిర్ణయం చేసుకొని సరే పార్టీని కాపాడుకుందామనే దాని మీదనే నేను మాట్లాడటం జరిగింది. అంటే అప్పుడు గట్టిగా మీరు పార్టీ తరఫున మాట్లాడితే మీకు కూడా తెలంగాణలో వ్యతిరేకత వచ్చే సిచ్యువేషన్. చెప్పాలంటే చంద్రశేఖర్ రావు గారు నేను అమితమైన మిత్రులం, ఆత్మీయ మిత్రులం, కానీ ఆ దెబ్బతోటి ఇప్పుడు అందరు బాగున్నారు మధ్యలో చెడిపోయింది నేను ఒక్కనే. ఇష్యూ ఏంటంటే నేను దళితుణ్ణి, అంతకంటే ఎక్కువ నేను మాట్లాడుతున్నా. పెద్ద పెద్దోళ్ళు మాట్లాడితే ఏం కాదు, వాళ్ళు వాళ్ళు తిట్టుకున్నా ఏం కాదు, మాటలన్నీ తిట్లు అంత ఉన్నా చేసేవాడు మాట్లాడితే దానికి విపరీతమైన పెడార్థాలు వస్తాయి. దానికి కారణం ఏమైనా మరి మంచి ఆత్మీయత ఉన్న చంద్రశేఖరరావు గారికి నేను దూరం కాగలిగాను ఆ పరిణామాలలో. అది నా తప్పేం కాదు, పార్టీ పరంగా నేను మాట్లాడాల్సి వచ్చింది, మాట్లాడాను.